హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే ఇంకా మన రొటీన్ వర్క్లోకి వచ్చేసామన్నమాట. ఊరు నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఉందన్నమాట మా ఇల్లు. అయితే ఇంకా ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఇల్లంతా చిందరవందర గందరగోళంగా ఉంటుందండి. ఎక్కడ వస్తువు అక్కడే ఉంటుంది. మనం ఎట్లా పెట్టిపోయినామో అలాగే, అంటే అంత అలా నీట్గా ఉంటుందని కాదు, అంటే పిచ్చి పిచ్చిగా అన్నీ పడేసి ఉంటాయి. ఇంక ఇక్కడైతే నేను వచ్చేటప్పుడు వెజిటబుల్స్ తెచ్చుకున్నాను, అది కూడా ఒక 2-3 టైప్సే తెచ్చాను. ఈ ఎండకు అసలు ఏం తినబుద్ధి కావట్లేదు. మిర్చి మాత్రం తొడిమలు తీసే ఓపిక లేక అలాగే ఉంచేసాను అనమాట. ఇక్కడైతే స్టవ్ చూసారు కదా ఎంత దారుణంగా అయిపోయిందో, కరెక్ట్గా 2 వీక్స్, ఇంకొక 2 డేస్, అన్ని రోజులు వెళ్ళాను అనమాట నేను. ఒక 17 డేస్ వెళ్ళానా, చూసారా వచ్చేసరికి ఆ పక్కన స్టవ్ అలా ఉంది, ఇంకా వాటర్ వస్తాయని చెప్పి ఆ బాటిల్ అక్కడ పెట్టి అలాగే ఉంచారు. గిన్నెలు అలాగే ఉన్నాయి. ఇక్కడైతే ఈ షెల్ఫ్లో నేను పెట్టిన గిన్నెలు పెట్టినట్టుగా లేవన్నమాట. ఈ డబ్బాలు కూడా కొంచెం అటు ఇటుగా ఉంటే నేను మళ్ళీ టీ డబ్బాలు, మసాలా, కారం అవన్నీ పిచ్చి పిచ్చిగా ఉంటే కొంచెం నేను పెట్టేశాను అనమాట. మళ్ళీ ఆ గిన్నెలు కూడా నేను అలా పెట్టుకోను అనమాట, నేను ఎక్కడి నుండి తీస్తే అక్కడే పెట్టేసుకుంటాను. ఇంకా బెడ్రూమ్లో అయితే మా వారు బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసుకున్నారు, కానీ మొత్తం అవి ఫోల్డ్ చేసుకోవడం అయితే రాదనమాట. అన్నీ వాష్ చేసుకోవడము, ఆ టబ్ చైర్లో వేసేయడము, ఇంకా బయట ఆరేసే అంత కూడా లేక లోపలే తీగ మీద ఆరేసుకున్నారు చూసారు కదా. ఇంకా బెడ్ పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట. ఊరికి వెళ్ళడమేమో కానీ వచ్చిన తర్వాత అయితే అంతకు డబుల్ వర్క్ ఉంటుందండి. అందుకే ఒక్కొక్కసారి నాకైతే ఈ పని తలుచుకునే ఊరికి వెళ్ళడానికి అసలు వెళ్ళబుద్ధి కాదనమాట. వచ్చిన తర్వాత పనిని ఊహించుకుంటేనే అమ్మో, ఈ మనం వెళ్ళే 4 రోజులకి వచ్చిన తర్వాత 10 రోజుల పని ఉంటుంది, అట్లా ఉంటుందన్నమాట. ఇంకా రాగానే నాకైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఎండకు జర్నీ చేసి చాలా నిద్ర వస్తుంది, కానీ ఇంకేం చేస్తాం, పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. అలాగే ఉంటే నిద్ర పట్టదు కదా. ఇంకా ఫస్ట్ అయితే బెడ్షీట్స్ చేంజ్ చేసేసి అవన్నీ ఫస్ట్ వాషింగ్ వేసేసాను. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే మార్చేస్తున్నాను అనమాట. కొంచెం ఇది నీట్గా కనపడితే కొద్దిగా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇంకా మిగతా అంతా చిన్న చిన్న అన్నీ ఉంటాయిలేండి, అవన్నీ ఎంత చేసినా ఉడవదు నాకైతే. కాకపోతే ఈ మెయిన్గా మనకి కంటికి కనిపించేటివి ఉంటాయి కదా, అవి మాత్రం ఫస్ట్ చేంజ్ చేస్తూ ఉంటానన్నమాట. అంటే క్లీన్ చేసేస్తే కొద్దిగా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఇంక ఇక్కడ మొత్తం అంతా వేసేసి సెట్ చేశాక అప్పుడు చూడబుద్ధి అయిందనమాట. చూసారు కదా ఫస్ట్ అయితే పిచ్చి పిచ్చిగా ఎలాగ పెట్టేశారో మా వారు. అట్లాగే ఉంటుందండి ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే. మా ఆయన అయితే ఇంకా మరి కొంతమంది అయితే కొంచెం బెటర్ అండి, కొద్దిగా అయినా సర్దుకుంటారు. ఇంకా గిన్నెలు అయితే తోముకున్నట్లండి, ఇన్ని రోజులు అంటే ఉంచలేరు కదా, అలాగే స్మెల్ వస్తూ ఉంటాయని చెప్పి ఇంకా అవి చేంజ్ చేసేసిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చేసాను. ఇంకా ఆకలి అవుతుంది, సో తొందరగా అయ్యే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉందంటే అది నూడిల్స్ అనమాట, ఇన్స్టంట్ ఇప్పి ఆర్ మ్యాగీ. మేమైతే ఇప్పినే వాడతాము. నేను అయితే నార్మల్గా వెజిటబుల్స్ అంటే క్యారెట్, ఆనియన్, టొమాటో అవన్నీ వేస్ట్ చేస్తాను, కానీ ఆ ఓపిక లేక ఊరికనే వాటర్ బాయిల్ చేసేసి దాంట్లో వేసేసి ఇద్దరికి చొరొక కొంచెం అయితే వేసేసుకుంటున్నాను అనమాట. చాలా ఫాస్ట్గా అండ్ టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అంటే ఇదే. అందరికీ నచ్చుతుంది కదా, పిల్లలకి పెద్దలకి ఏదైనా కూడా. మా వారు కొంచెం తక్కువ అనేయాలండి ఇలాంటివి తినడము. సో ఫస్ట్ అయితే ఇంకా ఇద్దరం చొరొక కొంచెం తినేసి టీ తాగేసి ఆ తర్వాత ఇంకా కొంచెం ఓపిక తెచ్చుకొని ఇల్లైతే మోపింగ్ చేస్తున్నాను అనమాట. అంటే మా వారు బట్టలు సర్దుకోవడం అదంతా అంటే కొంచెం రాదు, కానీ ఇల్లైతే ఎప్పుడో ఒకసారి అలా మోపింగ్ అయితే చేసుకొని దీపం అయితే పెడుతూ ఉంటారండి, అదొక హ్యాబిట్ అయితే ఉంది. అంటే మోప్ పెట్టడం అంటే ఓ ఏదో నీట్గా కాదులేండి, ఏదో అట్లా ఆ మోపుని నీళ్ళలో ముంచేసి ఆ వాటర్ వాటర్ అట్లనే తుడుస్తారనమాట, ఆ మరకలు మరకలు. సో వచ్చేసరికి ఇల్లు అయితే మరీ చాలా సమ్మర్ కదా, మాకు చాలా డస్ట్ వస్తుంది అందులోనూ. ఇప్పుడు నేను ఊరు నుండి వచ్చిన దగ్గర నుండి ఎవ్రీడే మాప్ చేసినా కూడా చాలా మురికి వస్తుందండి ఇల్లంతా కూడా. సో ఇంకా కొంచెం కొంచెం పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి, సో అవన్నీ కొన్ని పనులు అయిపోయిన తర్వాత నేనైతే ఇల్లు అయితే కొంచెం క్లీన్ చేసుకోవాలన్నమాట మెల్లమెల్లిగా. ఇంకా ఇక్కడైతే
చూసారు కదా, ఇంకా నా స్టవ్తో అయితే కుస్తీలు పడుతున్నాను అన్నమాట. మామూలుగా అయితే గ్లాస్ టాప్ స్టవ్ అయితే మనకి ఇంత బరాబరా వేసి రాకడానికి ఉండదు కదా, సో స్టీల్ స్టవ్ అయ్యేసరికి కొంచెము మంచిగా మనం బౌల్ ఎట్లా తోముతామో అలాగ పీచి పెట్టేసి స్క్రబ్బర్ పెట్టి రాకేస్తున్నాను అనమాట. సబీనా పౌడర్ వేసేసి కొంచెం కొంచెం సర్ఫ్ వేసేసి తోమానమాట. కొద్దిగా ఈజీ అయింది నా వర్క్. సబీనా పౌడర్తో అయితే ఎలాంటి జిడ్డు మురికి ఉన్నా కూడా చాలా ఫాస్ట్గా పోతుందండి. కాకపోతే కొంచెము ఓపిక పెట్టుకొని, అంటే ఓపిక చేసుకొని తోమాలన్నమాట. అంటే ఫాస్ట్గానే పోతుంది కానీ నాకైతే దీంతో గిన్నెలు కడిగేటప్పుడైనా ఏదైనా భలే అనిపిస్తూ ఉంటుంది. చాలా తెలతెల మెరిసిపోతూ ఉంటాయన్నమాట. మొత్తానికైతే నా స్టవ్ని అయితే క్లీన్ చేసేసాను. మొత్తం ఆ కిచెన్ కౌంటర్ టాప్ వెనకాల టైల్స్ చాలా మొత్తం అంతా జిడ్డు పట్టి ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇంకా క్లీన్ చేసేసి వైపర్తో వైప్ చేసేస్తే తొందరగా ఆరిపోతుంది కదా. ఇంకా ఈ పనులన్నీ అయిపోయిన తర్వాతనే నేను ఫ్రెష్ అయ్యానమాట. అసలే వేడి ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత ఇన్ని పనులు చేసుకుంటుంటే చెమటలు కారిపోతూ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ పనులు అయితే క్లియర్ అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యానమాట. చూసారు కదా మొత్తానికి నా స్టవ్ని అయితే మంచిగా తలతల ఎలా మెరిపించేసుకున్నాను. ఇంతకుముందు నేను ఎలా పెట్టుకున్నానో అలా అయిందనమాట. 15 డేస్ పాపం బాగా జిడ్డు పట్టిపోయింది. ఇంకా ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్లోకి పిల్లల్ని అయితే అక్కడే ఏం చేసి వచ్చానండి, ఒక 1 వీక్ అట్లా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారని చెప్పేసి. ఇంకా మా ఇద్దరు మటుకి కొంచెం చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా స్నానం చేసేసి వచ్చేసి ఒకవైపు రైస్ పెట్టేసి మరోవైపు అయితే కర్రీ చేస్తున్నాను. ఇక్కడ మసాలాలన్నీ ఒక డబ్బాలోనే వేసేసుకుంటాను అనమాట. నేను చిన్న చిన్న డబ్బాలు లేదంటే ప్యాకెట్స్ అలాగే ఉంచేసి ఒకే డబ్బాలో ఈజీగా దొరికేలాగా పెట్టేసుకుంటాను. బిర్యానీ ఆకు, లవంగ, చెక్క, ఇలాచి ఇవన్నీ కూడా. సో అవి తీసి వేసేసుకొని కొంచెం ఇంకా టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను కదా, చాలా సింపుల్గా అలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా చికెన్ అంతా కూడా కొంచెం వాటర్ వేసేసి కర్రీ అయితే చేసేసాను. మరోపక్కన రైస్ కూడా అయింది ఈలోపు. చక్కగా ఇంకా లంచ్కి అయితే పెట్టేసుకుంటున్నాము అన్నమాట. సో నేనే అడిగాను అనమాట, పక్కన థమ్స్అప్ ఉంది కదా, సో అదైతే అడిగాను మా వారిని తీసుకురమ్మని చెప్పేసి, తెచ్చారు. ఇంకా బయటికి వెళ్ళి అయితే నేను వంట చేసేలోపు, అంటే మా దగ్గర స్టోర్లో షాప్లో కూడా ఉంటుందిలేండి, ఒక్కొక్కసారి ఉండదు ఒక్కోసారి ఉంటుంది, ఇంకా తీసుకొచ్చారనమాట. లంచ్లోకి అయితే చికెన్ అండ్ ప్లెయిన్ రైస్ థమ్స్అప్తో ఇలాగ కానిచ్చేసాము. పిల్లలు లేకపోతే చాలా పని చాలా తక్కువ ఉంటుంది, అంటే ఈ ఒక్కరోజు మాత్రమే నాకు పని ఉంది అదంతా క్లీన్ అయ్యేలోపు. ఇంకైతే చక్కగా లంచ్ అయితే చేసేస్తున్నాము. ఆ నెక్స్ట్ డే నుండి అసలు ఏ పని చేయాలి ఏంటి ఖాళీగా ఉండి, ఇద్దరమే ఉంటే ఏ వంట చేసుకొని తినబుద్ధి కాదు, ఒక్క పూట చేసుకొని 2 పూటలు తిన్నాం, అట్లా సరిపెట్టుకున్నామన్నమాట. అప్పుడు నాకు అనిపించింది పిల్లలు లేకపోతే ఎలా ఉండగలుగుతాం మనం అని చెప్పేసి. ఇంక ఇక్కడైతే చిన్న ట్రైపాడ్ అంటే స్టాండ్ లాంటిది నేను ట్రైన్లో అమ్మితే తీసుకున్నానమాట, దానికి పెట్టి వీడియో తీస్తున్నాను ఎలా ఉంటుందని చెప్పేసి. సో సింపుల్గా ఇదండి ఇవాళ వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ మరీ.